నేషన్ రాశి అను అండ్ మీరు చాలా రోజుల తర్వాత డైరెక్ట్ చేస్తున్నారు. ఈ కాంబినేషన్ మాకు తెలిసిన తర్వాత వి ఎక్స్పెక్టెడ్ ఎ లాట్ అండ్ వి వర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్. బట్ కొన్ని కారణాల వల్ల లేట్ అయింది. బట్ స్టిల్ వీఆర్ వెరీ హ్యాపీ. అంటే మాకు ఆక్సిజన్ అందినట్టు అనిపించింది అనమాట. ఫైనల్లీ ఇట్స్ గెటింగ్ రిలీజ్. సో మీకు ఎలా ఉంది? హౌ యూ ఫీలింగ్ నౌ? Actually, Oxygen day one I expected this movie 10 months out the chese danikani cheppi. Okay, so almost we ready. Last 10 months before 1 year back it's all ready, almost ready cinema. But unexpected situation ante graphics inta late avudani anukoledu. Avuna? Okay, graphics chaala late ayindi because nenu mottham 35 minutes 40 minutes anukunnanu, but alage double ayindi. So mottham 1 hour 15 minutes daaka graphics undi, every scene lo every shot lo graphics undi. Okay, so graphics ante adi meer choose identify cheyaleru CG ani, it's natural ga untadi. Ante actually ipu trailer chusamu, andulo kuda maakem peddaga ante graphics a idi particular ga ani teliyaledu. Trailer lo katti egartadi kada, so knife CG. Okay, so oka blast kuda adi CG, so alagu anni natural ga untadi. So anduvala okkoka shot cheseyaniki time pattindi. ఓకే, ఆ టీం కూడా నాకు నచ్చినా కూడా వాళ్ళు కూడా లేదు లేదు ఇంకా బాగా రావాలి బాగా రావాలి బాగా చేసి ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఓవర్. టెక్నికల్ గా అన్ని కంప్లీట్. ఐఎమ్ సో హ్యాపీ ప్రాజెక్ట్ బాగా వచ్చిందానికి. నాకు తెలిసి మాకంటే కూడా అను ఇంకా ఎక్కువ వెయిట్ చేసి ఉంటుంది. బికాజ్ నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది మీరు ఫస్ట్ సైన్ చేసిన మూవీ ఇదే అని, ఆక్సిజన్. సో ఐ థింక్ మీరు ఇంకా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటుంటారు కదా. సో హౌ వాజ్ దట్? అంటే మీరు యూఎస్లో ఉన్నప్పుడు మీకు ఈ కాల్ రావడం, and what was your reaction when you got the first call from A.M. Ratnam's office? Yeah, it was completely unexpected. I think you didn't see my Malayalam film, right? How did you? అవును, నాకు ఇదే ఒకటి కూడా డౌట్. తన US లో ఉంది, ఎలా మీరు అప్రోచ్ అయ్యారు, ఎలా తెలుసింది? I think you saw my photos on Google. Actually నేను అను ఎమానుయల్ నేమ్ అని ఒక మేనేజర్ దగ్గర నుంచి పేరు విన్నాను. ఓకే, పేరు వింటే లైక్ గూగుల్ టైప్ చేస్తే ఆఫ్ కోర్స్ ఇన్‌స్టాగ్రామ్ లో తన పిక్చర్స్ చాలా వచ్చింది. మీకు పేరు నచ్చిందా? పేరుని కాదు, తన ఫోటోస్ బాగా నచ్చింది. నచ్చగానే సరే అమ్మాయి ప్రాపర్ గా ఉండేది, బట్ యుఎస్ లో ఉంది, మన నేటివిటీకి ఎలాగూ లైక్ అట్లీస్ట్ మలయాళం వచ్చా తెలుగు తమిళ్ వచ్చా కొంచెం డౌట్ ఉండింది. తర్వాత యాక్షన్ హీరో బిజిని ఒక సినిమా తను యాక్ట్ చేస్తుందంటే ఆ పిక్చర్ సంబంధించిన ప్రొడక్షన్ రిలేటెడ్ ఒక పర్సన్ నాకు బాగా క్లోజ్. ఓకే, సో తను అడిగాను ఇలాగ అమ్మాయి సినిమా యాక్ట్ చేస్తుంది కదా ఎలా ఉంది రిపోర్ట్స్ అని అడిగాను. అడిగితే వాళ్ళు నాకు పెద్ద ఫీడ్బ్యాక్ ఇవ్వలేదు, ఓపెన్గా చెప్పాలంటే ఏం చెప్పలేదు. ఓకే, బట్ అయినా నాకు ఒక చిన్న ఇదేంటి తను ఏదో చైల్డ్ ఆర్టిస్ట్కి ఒక సినిమా చేసినట్టు తెలుసుకున్నాను. సరే మలయాళంలో చైల్డ్ ఆర్టిస్ట్ అంటే ఆల్రెడీ కొంచెం పర్ఫార్మెన్స్ అంతా బాగా వస్తుందని చెప్పి దాని తర్వాత వాళ్ళ ఫాదర్ కాంటాక్ట్ చేసి ఒకే ఒక అమ్మాయి సెల్ఫీ వీడియో ఒకటి తీసి పంపిమన్నాను. ఒక అంటే అమ్మాయి ఎలా ఉంటుంది జడ్జ్ చేయాలి, పిక్చర్స్ లో ఏమో హాలీవుడ్ హీరోయిన్ లా ఉంది ఫొటోస్ లో, బట్ రియల్ కెమెరాకి ఎలా ఉంటుంది ఒక సెల్ఫీ వీడియో తీసి పంపిమన్నాను. సో సెల్ఫీ వీడియో అమ్మాయి తను తీసి ఒకటి వీడియో పంపింగని దాన్ని చూస్తే తను బాగా బోల్డ్గా ఒక షై అనే ఫీలింగే లేదు, బోల్డ్గా తను బాగా మాట్లాడింది. చాలా డిఫరెంట్గా ఉంది ఫేస్. అను ఏం చెప్పారు ఆ వీడియోలో? ఇంతకీ అంత బోల్డ్గా స్ట్రైట్గా nothing, I just said my name and what I did, what I study and all that. Oh, okay, introduction kind. Yeah, ఆ వీడియో మా నాన్నగారికి చూపించాను, నాన్నగారు ఓకే అని చెప్పారు. దాంతో కొంచెం టైం పెట్టింది తను ఓకే అని. అనుకి రియాక్షన్ ఏంటి అనే క్వశ్చన్ అడిగాను, దానికంటే ముందు తన వీడియో చూడగానే మీ రియాక్షన్ ఏంటి, మీకు what was your impression on Anu? Actually she's pretty. Okay, but I didn't go for the looks. Okay, I was seeing her body language. Oh, tan entha comfortable ga undi for camera ani. She was not shy. Okay, so tan shy lenappudu automatic you can give any role any character. She can do it and had confidence. So nangar chupichina okay annaru, but tan okay cheppedani she took time. Like 1 week communication gap ala ayindi. Okay, a 1 week em jarigina naaku teliyala, you should ask her. Yeah, because it's a first film, right? First film in Telugu. Avunu. So if it goes well, if it doesn't go well, I don't have an assurance. So when I researched more about the film, I came to know the producers A.M. Ratnam. When I researched all his films, they're all big films. Yeah. So I think that was the main thing that pulled me toward the film. Wow. It was the producer, the name of the producer. Avunu. So even before listening to the script, I listened to the script when I came to Hyderabad. Ante. Yeah. So first time meeku office nunchi call vachinappudu em aalochinicharu? First asalu meeku idi first film kabatti industry loku raavali, actress ga Telugu film industry loku vellali ani enduku anipichindi? How did you feel like coming into the film industry? Telugu films I never even thought about. I thought about Tamil more. Okay. Oh. But I thought this was a good opportunity, so why not go ahead and do it, because studies you can always do later on, but acting you cannot do later on. Yeah. So I thought this is a good opportunity, it's the right time to do. I thought. ఏమన్నా చెప్పారు ఇప్పుడు వినే వాళ్ళందరూ చదువు మానేసి చదువు తర్వాత చదువుకోవట్లే. She's saying, after listening to you, people all ignore studies. Oh my God! No, don't do that. You'll be a role model. Don't do that. Yeah. After listening to the script, how did you find it? So, I think first day you... Yeah, give two narrations till interval. After interval. First day he narrated the story to me and I was like, I'm so tired. Because I just came from the airport. First half NCF Peru? No, running time. He takes so long to say the story. So, like 3 hours movie to 3 hours. So, running time. Oh. Yeah, so he said it very slow, like every detail, like a plant is there, this is there, that is there. Okay. I liked it. I asked him, you know, he said there's two heroines and I asked him who's important, who's not important. Okay, okay. He said both of you have your own importance. So I thought it's a good film to start off with. So he was saying like all the details, the plant and this is that and that and everything. So I got... like I was sleepy because I just came from the airport, so I wanted to hear it when I'm fresh. So the next day morning narrated to me, and I really liked it. I liked my character also. It had a lot of importance, and the main thing I liked is the social message of the film. Like it gives you a social message. So I thought this is the right film to do. Wow. Okay. So Chal Rojal Tarata Mali direction Cheyali and Anukunappudu. ఒక మంచి స్క్రిప్ట్ డెఫినెట్గా తీసుకురావాలని అనుకుంటారు. అది కూడా ఏఎం రత్నం గారి బ్యానర్లో చేసేటప్పుడు. సో వై దిస్ స్క్రిప్ట్ మీరు మళ్ళీ ఎంచుకున్నది? యాక్చువల్గా నీ మనసు నాకు తెలుసు తర్వాత నాకు ఒక పెద్ద గ్యాప్ మళ్ళీ చేయాలనుకున్నాను. ఒక పాయింట్ పైన నాన్నగారు ప్రొడక్షన్ చాలా బిజీగా రన్ అవుతుంది. ఎవ్రీ ఇయర్ 2 movies 3 movies. నాన్నగారు సపోర్ట్ కావాలని చెప్పి ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ 3 films అజిత్ గారితో చేశాను. తమిళ్లో వేదాళం, ఆరంభం, ఎన్నయ్యరింతాలు. అండ్ అజిత్ గారు పర్పస్గా నాతో ఒక మాట అన్నారంటే నాన్నగారితోనే ఉండి ఎక్కడికి వెళ్ళొద్దు, సో ఇట్స్ ఆల్ బిగ్ బడ్జెట్ ఫిల్మ్స్. సరే దాంట్లో ఉండిపోయాను. సడన్గా నాకేం తెలియలే ఒక పాయింట్లో ఆఫ్టర్ ఎంత వాడు కానీ తర్వాత ఐ డిసైడెడ్ ఐ వాంట్ డైరెక్ట్ అగైన్ అని ఐ ఇన్సైడ్ మై హార్ట్ ఐ ప్రేడ్. సో ఈసారి తెలుగులో మళ్ళీ చేయాలి, తమిళ్ కాదు తెలుగులో చేయాలి, ఒక యాక్షన్ ఫిల్మ్ చేయాలి. ఎందుకు తమిళ్లో కాదు తెలుగులో చేయాలని తెలియలా, అది ఎందుకు అనిపించింది తెలియలా, బట్ తెలుగులో చేయాలని ఫీల్ అయ్యాను. ఓకే. అండ్ బికాస్ తమిళ్లోనే కంటిన్యూ చేస్తాను, తెలుగు ఒక గ్యాప్ అయింది ప్రొడక్షన్ కూడా. అవునవును. దగ్గర మా స్టేట్ పిక్చర్ వచ్చి ఒక 8 years అయింది. అవును. సో అందువల్ల తెలుగులో చేయాలి నా ఫీలింగ్ నాకు. ఓకే. అది యాక్షన్ ఫిల్మ్ చేయాలి, మంచి యాక్షన్ హీరో కావాలి అని అనుకునేటప్పుడు సడన్గా సేమ్ రోజు నాకు ఆ థాట్ రావటం, ఆక్సిజన్ స్క్రిప్ట్ రావటం, సాల్ కోఇన్సిడెన్స్ అనుకోవాలి, అండ్ మంచి స్క్రిప్ట్కి రావటం. అవును. సో అలా స్టార్ట్ అయింది ప్రాజెక్ట్. ఓకే. సో ఏ మంచి మూవీ రావాలన్నా దానికి మంచి స్టోరీ, మంచి టైటిల్ కావాలి. సో ఫస్ట్ యాక్చువల్లీ స్క్రిప్ట్ ఫాదర్ కూడా చెప్పలేదు నేను. ఓకే. స్ట్రైట్గా నాకు గోపిచంద్ సార్ అపాయింట్మెంట్ దొరికింది, సో సార్కి చెప్పాను, సార్కి నచ్చింది. ఇన్ఫ్యాక్ట్ గోపిచంద్ సార్ చెప్పేటప్పుడు ఫాదర్కి తెలిసింది, అజిత్ గారు చెప్పారు. అవునా? జ్యోతి ఇక్కడ లేరు, హైదరాబాద్ వెళ్ళారు తెలుగు చేసేదానికి. డాడ్ షాక్, ఎవరో చెప్తే షాక్ అయ్యి నాకు ఫోన్ చేశారు. అవును నాన్న ఇక్కడ గోపిచంద్ సార్తో ఉన్నానంటే తన సార్ మాట్లాడారు, సార్ ఇలాగ నా కథ బాగా నచ్చింది, మీరు వినండి మీకు కూడా నచ్చొద్దని. దాంతో నాకు 1 week పట్టింది ఫాదర్ అపాయింట్మెంట్ దొరికేదానికి. ఎందుకంటే నేను హీరో ఓకేనే సరే, బట్ ఫాదర్ ఓకే చేయడం చాలా కష్టం. బికాస్ తన డీటెయిల్గా లాజిక్స్ అన్నీ చూస్తారు. ఫస్ట్ టైం ఒక స్క్రిప్ట్ విని బాగుంది అన్నారు, తర్వాత బయటికి వచ్చిన తర్వాత చాలా బాగుంది ఇంకో మాట అన్నారు. సో ఫుల్లీ సాటిస్ఫై. దాని తర్వాత మెయిన్ నాకు ఫాదర్ బాగా నచ్చింది ఎక్కడంటే టైటిల్. ఓకే. ఆక్సిజన్ టైటిల్ గురించి బికాస్ ఏం పేరు పెట్టాలో ఒక 3 months థింక్ చేస్తూ ఉన్నాడు. సడన్గా నాకు ఒకరోజు ఆక్సిజన్ పెడితే బాగుంటుంది అని గారికి కాల్ చేశాను. చేసి ఇలాగ ఒక టైటిల్ అనుకున్నాను, బట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది మీరు, బికాస్ కొన్నిసారి నచ్చకపోతే ఏదో తిట్టేస్తారని భయంతో ముందే మీకు నచ్చకపోతే తిట్టవద్దు, బట్ ఒక డిఫరెంట్ టైటిల్ మనం చేసిన జీన్స్ లాగా ఆక్సిజన్ అని చెప్పాను. చెప్తే ఒక సెకండ్ సైలెన్స్, దాని తర్వాత సూపర్గా ఉంది అన్నారు. మీకు ఓకేనా తెలుగు టైటిల్ కాదు ఇంగ్లీష్ టైటిల్ అందరికి రీచ్ అవుద్దా అని ఒక డౌట్లు అడిగాను. లేదు లేదు అందరికీ రీచ్ అవుద్ది, ఆక్సిజన్ అంటే తెలుసు బాగుంది అన్నారు. సో నాకు జడ్జ్మెంట్ ఫైనల్ నాన్నగారే, బికాస్ నాన్నగారు నచ్చితే ఇండియా మొత్తం నచ్చదు. సో తనకే నచ్చిన తర్వాత ఇంకా అసలు గో హెడ్. సో ఇట్స్ ఆల్ టైటిల్, స్క్రిప్ట్ అండ్ మెయిన్ వెరీ బిగ్ యాక్షన్ హీరో అని బాగా ఫిక్స్ అయింది పిక్చర్కి. సో ఆక్సిజన్ అసలు ఎలా జస్టిఫై చేస్తారు మూవీకి? No, ఈ స్క్రిప్ట్కి టైటిల్కి ఫుల్ 100% లింక్ ఉంది. సో ఇట్స్ నాట్ ఎ కమర్షియల్ టైటిల్, ఇట్స్ ఎ సోషల్ కాజ్. అండ్ వెన్ యూ మీరు ఈ సినిమా చూసేటప్పుడు మీకు ఓకే కరెక్ట్ టైటిల్ ఇందుకే ఆక్సిజన్ పెట్టారా అనేది వచ్చిన తర్వాత కూడా యూ వోంట్ ఫర్గెట్ దట్. మీకు మైండ్లో చెప్పలేను. So concept choosing tarvata maaku ardham avutundi why oxygen. Yeah. So Anu, A.M. Ratnam garu gurinchi telusukunnaru and you came back to do this film. And tarvata Gopichand garu gurinchi telusukunnara. Have you seen any of his films before entering to the sets and all? Yeah, I haven't seen his film, but I know he's a very big actor there. Okay. So that was also one more thing. Maybe I should do this film, you know, he's a big actor, he's not a new guy. So that was one of the reasons also. Okay. And yes, he looks so cool, and on sets koda ilage untara or ela, you know, he's too cool, that's his problem. Yeah, maybe he should be, I told him in his next film, maybe you need to be a little bit more strict. Okay. Because he's always like this, like he's so happy and smiling. So, he's too cool. Nanagar strictness meeking Nanagar soft. His dad is so soft. Strictness is like so. Because na coolness Nanagar didn't. Oh no. Because long run lo Nanagar patience and chala soft and chala patience. Okay. And avasaramaithe edi jaragadu. Ani avi avopikanta Nanagar ji nechkunnanu. Wow. Naturally inborn, it's just F24 automatic alchindi. So I feel like Konisar shot to Bagarakapote automatic copy, chala reaction different. Okay. So but by nature, but film industry nature correct kada anipisthundi. So Anu characterization ela untundi. So indake Anu annattuga iddaru heroines unnaru ante obvious ga koncham screen space kaani importance kaani anta koncham comparison aithe untundi kada. So Anu character is chala bold andi. Chala bold character and shyness e ledu. And in fact vere heroine mind lo anukunta rasindi script Anu characterization. Okay. But aa heroine dorakaledu. Established already established heroine naaku andubaatlo leru. So why can't we try new girl ani Anu try chesam. Our pair reveal chesam. No, I can't. Okay. Okay, no problem. So I can't, but ungo manchi image unde heroine anukonu kabatti character eppudu konni sala artist ni anukonu rasithe baaga ostadi, character development baaga ostadi. Suppose new comer ante mane em chestam kon dialogues avoid chestam, but nee anni rasesan kabatti em avoid cheyaledu, but taniki chaala pressure. Being a first movie anni dialogues lu gabagabagam cheppali, tana character enter aithe it will be like oka one reel full Anuve. Okay, full okay. Performance kana elta parigitthune untadi. Okay, ekku maatlu kari ala untadi. Oh, so but she pulled it off. కొన్ని ఇనిషియల్గా కొంచెం భయపడతా ఉండింది, పికప్ అయిన తర్వాత నా దగ్గర వచ్చి మళ్ళీ ఆ సీన్ మళ్ళీ తీస్తామని, అవునా బాగా మళ్ళీ తీస్తాను ఇప్పుడు చేస్తే ఇంకా బాగా చేస్తానని. సో వీ డిడ్ ఆల్సో కొన్ని బాగా వస్తే బెటర్మెంట్ కోసం వీ డిడ్ ఆల్సో అండ్ షీ డిడ్ వెల్. యాక్చువల్లీ కొన్ని అలా చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది కదా ఇప్పుడు చేస్తే అది ఇంకొంచెం బాగా వచ్చేదేమో బెటర్. ఇప్పుడు ఐఎమ్ నాట్ లైక్ దట్, ఇప్పుడు ఫుల్లీ సాటిస్ఫైడ్. ఎస్పెషలీ ఒక్క సీక్వెన్స్ షీ తను ఒక్కరే చాలా మంది పెద్ద సీనియర్ ఆర్టిస్ట్ తో విత్ ఓన్లీ Anu. ఓకే, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ సీన్, హోల్ మూవీ ఇస్ డిపెండ్ ఆన్ దట్ సీన్. ఓకే, అండ్ ఆ సీన్ చాలా కష్టం తీసేదానికి చాలా ఇది, అండ్ నేను భయపడతా ఉన్నాను ముందు తనకి అర్థమైందా తను ఎలా చేస్తుంది, కామెడీ చేసేవచ్చు రొమాన్స్ చేసేవచ్చు ఈజీగా, తను చేసే పర్ఫార్మెన్స్ లో లవ్ సీన్స్ ఈజీగా చేసేవచ్చు బికాస్ షీ కెన్ కనెక్ట్ లవ్ సీన్స్ బికాస్ ఆఫ్ ఏజ్ అండ్ ఎవ్రీథింగ్. మెచ్యూరిటీ సీన్స్ అండ్ పర్ఫార్మెన్స్ సీరియస్ సీన్స్ ఎలా చేస్తుంది అని చాలా ఇంపార్టెంట్, బట్ చాలా బాగా చేసింది. ఐ డిడ్ంట్ ఎక్స్పెక్ట్. Wow. That scene she won't forget in her whole lifetime because it's like it was difficult to shoot, very difficult explanation and everything like that. Okay. But chala baag chesina fine because ippudu aa scene result naaku eppudu telisindante recently 3 days by DI lo nenu em cheppaledu DI grade bala sir enarante ఆ సీన్ రాగానే సార్ ఈ సీన్ చూస్తేనే భయం వస్తుంది అన్నారు, ఫియర్ క్రియేట్ అవుతుంది ఈ అమ్మాయి పాపం అనిపిస్తుంది అన్నారు. సో అలా చెప్పినప్పుడు ఐ ఫెల్ సో హ్యాపీ. ఓకే, షీ డిడ్ హర్ జాబ్. సో మీరేం అనుకున్నారో అది సక్సెస్ అయ్యారు. ఆడియన్స్ కూడా ఆ ఫీలింగ్ ఉంటుంది సీన్ చేసేటప్పుడు భయం ఉంటుంది. యాక్చువల్లీ ఆల్రెడీ సెన్సార్ రిపోర్ట్ వచ్చినప్పుడు కానీ ఇప్పుడు ఆల్రెడీ ప్రీ రిలీజ్ కూడా జరిగింది కాబట్టి ఎక్కడ చూసినా మంచి పాజిటివ్ టాక్ పాజిటివ్ వైబ్స్ స్టార్ట్ అయిపోయాయి ఆక్సిజన్కి. సో వాట్ డూ యూ సే టు ద ఆడియన్స్ అంటే యాక్చువల్గా ఎలా ఉంటుందంటే మన పబ్లిసిటీ చేస్తున్నప్పుడు కాన్సెప్ట్ ఇది అని చెప్పి థియేటర్స్కి రప్పించడం ఒకటి, దేర్ ఈస్ సంథింగ్ అని చూపించి థియేటర్స్కి రప్పించడం ఒకటి. సో ఆక్సిజన్లో వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఎగ్జాక్ట్లీ అనేది తెలీదు. సో మేము ఎలాంటి మైండ్ సెట్తో రావాలి థియేటర్కి, ఏం ఎక్స్పెక్ట్ చేయాలి మేము మూవీలో? ఆక్సిజన్ ఎలాంటి మైండ్ సెట్, ఆక్సిజన్ అంటే ఏంటి అని ఒక క్వశ్చన్ మార్క్తో వస్తే యూ విల్ ఎంజాయ్ మోర్. ఓకే, ఎందుకు చెప్పలేకపోయింది చాలామంది అడిగారు సార్ కాన్సెప్ట్ చెప్పండి ఏదైనా ఇంటి ఏంటి ఇప్పుడు పబ్లిసిటీ ప్రమోషన్స్ అలా ఉందని, బట్ అది చెప్పకుండా తెలియకుండా ఈవెన్ రివ్యూస్ చదవకుండా వెళ్ళి ఇఫ్ యూ వాచ్ దిస్ మూవీ 200% చాలా యూ విల్ ఎంజాయ్. Okay. But if somebody reviews Rasi Kada Tilis Tuesday, it will 50% decrease. Because it's completely suspense drama. Oh. So stage by stage reveal out untadi. So a thrill, you, if you don't want to miss that thrill, a roller coaster lag, you want to feel thrill ante. Yeah. Meeru Kada Telipin will choose with plain mind, you will enjoy so much. Okay. So Anu, meeku mee character lo baga nachina element enti? I think that her name is Geeta, so she comes with surprise. Every time she sees the hero, she comes with a surprise. Okay. It could be anything. I cannot reveal that. But I like the fact that she's called Surprise Geeta. Surprise Geeta? Yeah. And in cinema, you also like it? Cinema. She'll surprise hero every shot. Oh, no? Okay. There's a serious point in the film. You discussed it. So, ante cinema anta ala koncham serious tone lo veltu untunda, or do we have some comedy, entertainment and everything? How do you? Actually, Oxygen full comedy film. Okay. Full length Ali Gar is the backbone of the film. Oh na. Chala picture lo 40 minutes da Ali Gar performance undi. Ali Gar chala help chesaru. Help chesaru ante he is konni mundu artist na Tamil vadivelu. Avunu. Alage ikkada Ali garu. Dialogues lekapena expressions tone comedy chepichestaru. Avunu. Alante ee picture Ali gariki oka book page dialogues. Avuna. Full length dialogues. Okay. And first half, second half. Renditlo Ali garu vachi big relief. Relief ante he carried shoulder a lot of movie. Okay. At the same time Gopichand sir ee movie lo 3 variations undi. And hero itself a comedy. So hero himself will do comedy character. Okay. Adi Gopichand sir anni picture lo action serious ga chusina. ఒక కామెడీ యాంగిల్ ఒక మాస్ యాంగిల్ చూడాలంటే ఈ పిక్చర్. అవునా? బికాజ్ చాలా ఓపెన్ బాడీ లాంగ్వేజ్ ఓపెన్ అండ్ ఫుల్ మాస్ స్టైల్ ఫస్ట్ సీన్ నుంచి లైక్ హీల్ గో విత్ ఆలీ సార్ ఫుల్ ఎంటర్టైన్మెంట్కి తీసుకెళ్తారు మూవీని. సో దట్స్ ద ఫ్లో ఆఫ్ ద మూవీ. సో ఇట్స్ అ ఫుల్ లెంత్ ఎంటర్టైన్మెంట్. ఈవెన్ సీరియస్ సీన్లో కూడా ఐ నో తెలుగు ఆడియన్స్కి వచ్చి కమర్షియల్ ఎలిమెంట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ లేకపోతే సినిమా చూడరు. లైక్ ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఒక మంచి మెసేజ్ కూడా చెప్పాను సినిమాలో, లేకపోతే ఒక డాక్యుమెంటరీ అయిపోతుంది. సో అండ్ అది బ్యాలెన్స్ చేసుకుంటే సినిమా తీసుకు బికాస్ ఈ ఫిల్మ్ ఆల్ ఏజెస్ చూడాలి, ఫ్యామిలీతో చూడాలి, అందరూ రీచ్ అవ్వాలి. సో దాని మైండ్లో పెట్టుకునే చేసి యువన్ శంకర్ రాజా గారు ఆబ్వియస్గా హీ హ్యాస్ ప్రూవ్న్ హిమ్సెల్ఫ్ విత్ ఎవ్రీ ఫిల్మ్. అండ్ మెలోడీస్ అయితే ఆయన సూపర్గా ఇస్తారు. అండ్ అఫ్ కోర్స్ ఇలాంటి బీట్ ఓరియంటెడ్ సాంగ్స్ కూడా భలే ఉంటాయి. సో ఈ సినిమా ఒక సీరియస్ టోన్ కూడా వెళ్తూ ఉంటుంది కాబట్టి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా ఇంపార్టెంట్. సో యువన్ శంకర్ రాజా గారిని ఎందుకు పిక్ చేసుకున్నారు? ఫస్ట్ యువన్ శంకర్ రాజా లైక్ బ్రదర్ లాగా. అవును. సో రెహమాన్ సార్ నా ఫస్ట్ ప్రాజెక్ట్ చేశాను, దాని తర్వాత యువన్ శంకర్ బాగా మంచి ఫ్రెండ్ అయ్యారు. సో తమిళ సినిమాలో ఈవెన్ సౌత్ సినిమాలు తీసుకుంటే ఇళయరాజా గారు, రెహమాన్ గారు. అవును. సో అది యువన్ శంకర్ గారు గిఫ్ట్ అని చెప్పాలని తెలియలా. వెన్ ఐ వర్క్ విత్ హిమ్ తన ట్యూన్స్ చాలా ఫాస్ట్గా వస్తాయండి. ఇళయరాజా గారు అది ప్రాజెక్ట్ అని చెప్పాలంటే తెలియదు, అంత ఈజీగా వస్తుంది. సో ఎస్పెషలీ బాగా ఫ్రెండ్ బ్రదర్ కాబట్టి ఒక స్టెప్ హెడ్ వెళ్ళి నాకు కావాల్సిన ఎంత వర్క్ అయినా చేయించుకోవచ్చు అతని దగ్గర, దాని లిమిటేషన్ లేదు. ఎస్పెషలీ ఈ పిక్చర్ చాలా వర్క్ చేశారు. 5 సాంగ్లకి బదులు తను ఒక 8 సాంగ్స్ 9 సాంగ్స్ చేసి 2 సాంగ్స్ రికార్డ్ చేసాం. చాలా బాగుంది. బట్ సినిమా కుదరలేదు, ప్లేస్మెంట్ లేదని మేము నెక్స్ట్ ఫిల్మ్ ఆడుకుంటాను అనుకున్నాం. చాలా సూపర్ సాంగ్ వచ్చిన ఆల్బమ్ లో నంబర్ 1 సాంగ్ ఒకటి మిగిలిపోయింది. తను ఏమన్నారు, నేను చెప్పాను లేదు సార్ ఏ స్కిల్ చేయొద్దు, మన నెక్స్ట్ ఫిల్మ్లో ఎలాగ వాడతామని. సో యూ ఆర్ సో హ్యాపీ. సో కొంతమంది అండ్ సో ఈవెన్ సార్ యాజ్ ఎ మ్యూజిక్ సైడ్ అది ఓకే. బట్ నాకు సపోర్ట్ ఎక్కడ దొరికిందంటే డిలే అయ్యేటప్పుడు, ఎప్పుడైనా మీట్ అయ్యేటప్పుడు హీ గేమ్ మీ లాట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. హీ గేమ్ మీ 2 ఇన్పుట్. ఒకటి డెఫినెట్లీ సినిమా హిట్ అవుతుంది బ్రదర్, సో సక్సెస్ని ఎలా హ్యాండిల్ చేయాలి నేర్చుకోవాలి అని హీ గేమ్ మీ 1 లాంగ్ నరేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది వచ్చి ఎప్పుడైనా ఆయన కొంచెం మనం అనుకున్న టైంలో జరగకపోతే ఆల్మోస్ట్ యూ నీడ్ సమ్ సపోర్ట్. హీ గివ్ మీ లాట్ ఆఫ్ అడ్వైస్, పేషెన్స్గా ఉండండి, లైక్ యూ విల్ అచీవ్ వాట్ యూ వాంట్ అని. అండ్ సినిమా చూసిన తర్వాత ఎంకరేజ్ మీ లాట్, చాలా బాగుంది సినిమా, ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ యూ అని చెప్పి చాలా అప్రిషియేట్ చేశారు. ఎనీవేస్ వెరీ నైస్ టాకింగ్ టు యూ బోత్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ yes, సినిమా రిలీజ్ అయ్యాక మళ్ళీ మాట్లాడుకోవాలి, అప్పుడు మాకు ఇంకా డీటెయిల్డ్గా అన్నీ తెలుస్తాయి కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.